తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రచార పర్వం ఊపందుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నాయి. సీఎం కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రం నలుమూలలా చుట్టేస్తున్నారు. అభివృద్ది, సంక్షేమం ప్రధాన అస్త్రాలుగా ప్రచార పర్వం నిర్వహిస్తున్నారు. ఇక మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సభల్లోనూ సోషల్ మీడియా ద్వారా ప్రచార పంతా సాగిస్తున్నారు. బీజేపీ నేత ఈట్ల రాజేందర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. హుజూరాబాద్లో ఇక జీ హుజూర్ రాజకీయాలు నడవ్వని అన్నారు. ఉప ఎన్నికల్లో గట్టెక్కేందుకు చాలా మాయమాటలు చెప్పేశారని విమర్శించారు హరీష్ రావు. ఈటల మళ్లీ గెలిస్తే హుజూరాబాద్ అభివృద్దిలో వెనక్కిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఎవరిని ట్రిక్లు చేసినా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు హరీష్ రావు. ఇక కామారెడ్డిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి నామినేషన్ వేసిన తర్వాత అక్కడే పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా గెలవడం తనకు పెద్ద విషయం కాదన్నారు రేవంత్ రెడ్డి. కానీ తెలంగాణకు ద్రోహం చేసిన కేసీఆర్ కు బుద్ది చెప్పాలన్నారు. అందుకే కామారెడ్డిలో పోటీకి దిగినట్టుగా చెప్పారు రేవంత్ రెడ్డి. ఇక తుది జాబితాను విడుదల చేసినటువంటి బీజేపీ పార్టీ ప్రచారాన్ని పరుగులెత్తిస్తోంది. సిర్పూర్లో ప్రచారం చేసిన బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై తీవ్ర విమర్శలు చేశారు. అంబలి అన్నదానం చేస్తే చేసిన పాపాలు పోవంటూ కోనప్పను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల ప్రచారం హాట్ హాట్ గా సాగిపోతోంది.